మార్నింగ్ మనం ఈరోజు చెప్పబోయే అంశం తెలంగాణ ముఖ్యమంత్రి పనితీరు రేవంత్ రెడ్డి ఏ విధంగా ఆయన పనిచేస్తున్నాడు ఆయన యొక్క సాధక బాధకాలు ఏంటి ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి రాష్ట్రము తర్వాత భూములు అదేవిధంగా కరెంటు ఇవన్నీ మీద రివ్యూ చేయడం ఆయన పరిపాలన మార్పు ఉంటుందా రాజశేఖర రెడ్డి టైప్లో లేక వేరే విధంగా ఉంటుందా అనేది మనం గమనిస్తే ప్రజా దర్బార్ అనేది శ్రీమతి ఇందిరాగాంధీ ఢిల్లీలో చేసింది అదే పద్ధతిలోని వీళ్ళు చెప్పి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలందరూ కూడా ఇందిరాగాంధీ పరిపాలన వస్తుందని ఆ విధంగా వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది రేవంత్ రెడ్డి అదేవిధంగా హైదరాబాద్లో జంట నగరాలు చుట్టుపక్కల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అందరూ కూడా వేయలేదు ఎందుకు వేయలేదు చదువుకున్న మేధావులు అంటే తెలంగాణలో హైదరాబాద్ను పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేశాడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు తర్వాత కాలినడక పోయే బ్రిడ్జ్లు ఆ బ్రిడ్జ్లు ఈ బ్రిడ్జ్లు రకరకాలైనటువంటిది చేయడం జరిగింది రోడ్లను వెడల్పు చేయడం అయితే దీంట్లో ఒక సమస్య పెద్దగా ఉంది ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో కేటీఆర్ గారు జిహెచ్ఎంసీ కి సంబంధించిన మంత్రి గారు ఆయన చెప్పే దాంట్లో ఒక మురికి కాలువలకు లేదా ఏదైతే నీళ్ళు మురికి కాలువల నీళ్ళు కానీ అదేవిధంగా ఈ వరదలు వచ్చినప్పుడు నీళ్లు పోవడానికి కానీ అవి ఇప్పుడిప్పుడే కొంత ప్రోగ్రెస్ అయింది ముఖ్యంగా మేము చెప్పబోయేది ఏంటంటే మురికి కాలువల్లో నుంచి లాస్ట్ డెడ్డింగ్ మూసి నదికి వెళ్ళేటప్పుడే అక్కడ ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్ను పెట్టి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటారు అవి కొన్ని ఉన్నాయి ఇప్పటికే ఢిల్లీ వాళ్ళు చేస్తున్నారు దాని మీద కూడా రివ్యూ చేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం అది ఎవరి కాంట్రాక్ట్ ఇచ్చారు ఏ విధంగా జరుగుతున్నాయి దానికి మూసీకి సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారు దాంట్లో ఏం చేశాడు అనేది కూడా మీరు రివ్యూ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా తక్షణమే హైదరాబాద్ను బాగా డెవలప్ చేసినామని చెప్తున్నారు వాళ్ళ డెవలప్మెంట్ తోటి మనకు ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు వాళ్ళు చేసింది వదిలేయండి ఫస్ట్ ఏదైతే ప్రజా ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడతా ఉంటుందో ఆ విధంగా అడుగులు వేయండి అదేవిధంగా ఫార్మా కంపెనీస్లో ఏదైతే ఉన్నాయో ఫార్మా కంపెనీలో ఈటీపీ ప్లాంట్లను ఒక ప్లాంట్ను ఓపెన్ చేశారు ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాదు టోటల్గా కేంద్రము సుప్రీంకోర్టు ఎన్జీటీ అన్నీ చెప్పినటువంటిది ఫార్మా కంపెనీలు ఏదైతే చిన్న చిన్న కంపెనీలున్నో వాళ్ళ కోసం ప్రభుత్వము అదేవిధంగా చేయమని చెప్పింది నమస్తే థ్యాంక్ యూ